వెల్కమ్ టు S90 న్యూస్. దిస్ ఇస్ సంధ్య. ఈ రోజు వార్తల్లోని వివరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు 70 మంది మృతి చెందారు, 77 మంది గాయపడ్డారు. ఒక్క షెహరనాపూర్ జిల్లాలోనే 11 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపు 70 మంది మృత్యువాత పడ్డారు. గాయపడ్డ వారి సంఖ్య 77కు చేరుకుంది. 488 ఇళ్లు దెబ్బతిన్నాయి అని విపత్తు నిర్వాహక కమిషనర్ సంజయ్ ప్రసాద్ తెలిపారు. పరిస్థితి ఘోరంగా ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాలోని సీనియర్ అధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను సందర్శించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. వారిని ఆర్థిక వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా సోమవారం సైతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ, అతి భారీ, ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అసోంలోని భారత పౌరులకు సంబంధించి జాతీయ పౌర రిజిస్టర్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం 329 కోట్ల మందికి గాను 2,89,83,677 మందిని ఈ ముసాయిదాలో చేర్చారు. దీంతో దాదాపు 40 లక్షల మందికి పౌరసత్వం లభించకుండా పోయింది. అయితే ఇది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, తుది జాబితా కాదని అధికారులు స్పష్టం చేశారు. ముసాయిదాలో లేని వారిని ఇప్పుడే విదేశీయులుగా పరిగణించబోమని తెలిపారు. వారు ఎలాంటి చర్యలు చేపట్టబోమని, నిర్బంధ గృహాలకు తరలించబోమని చెప్పారు. తన దర్శనానికి ఏటా భక్తులు సంతోషంగా వచ్చేవారని, ఈ ఏడాది మాత్రం దుఃఖంతో వచ్చారని స్వర్ణలత అన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా అమ్మవారు స్వర్ణలత అనే అవివాహిత ద్వారా భవిష్యవాణి వినిపించారు. నాకు ముక్కపుడక తెచ్చిన వారినే కాక ప్రజలందరినీ ఆశీర్వదిస్తా, ఎప్పుడూ న్యాయం పక్షాన్ని నిలబడతా, న్యాయం పక్షాన నిలబడిన వారికి ఆపద కలిగించను. ఈ ఏడాది సమర్పించిన బంగారు బోనం నాకు కొంత సంతోషాన్ని, కొంత బాధను కలిగించింది. నా దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టొద్దు, ఆడపడుచులందరూ దుఃఖంతో ఉన్నారు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని అమ్మవారు అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S90 న్యూస్.